ఇవాళ పాకిస్తాన్ లో పుట్టి పెరిగి ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలో ట్రైనింగ్ పొంది ఓ హిందూ పేరు మీదనో ఓ సిక్కు పేరు మీదనో ఈ దేశానికి వచ్చి ఓ రాజకీయ పార్టీలో చేరి వాడు ఎంపీ అయ్యి ఇతర పార్టీల ఎంపీలను తలా 1000 కోట్లు ఇస్తే ఎన్నైతాయి? 1 లక్ష 2 లక్షల కోట్లు అవుతాయి. ఈ దేశానికి ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ కి రాసిచ్చిండు అనుకో, అప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి శంఖనాక్తారా? అసలు బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు ఎవడని చేసే పని ఇది? ఈ దేశ భద్రత గురించి ఆలోచన చేస్తున్నాడు, ఒక్క క్షణం ఆలోచన చేసినా కూడా ఈ చట్టాన్ని తీసుకురారు. ఇతర దేశాలలో ఉన్న వానికి పౌరసత్వం ఇప్పుడు అది ప్రధానంగా మన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు అసలే ఇవ్వడానికి లేదు. వాడి డిఎన్ఏ నువ్వు చెక్ చేయగలవా? వాడి మైండ్ లో ఏముందో నువ్వు గుర్తిస్తావా? వాడు బాంబులు తెచ్చిండా లేదా అని మెటల్ డిక్టేటర్ పెట్టి చెప్తావు, బానే ఉంది. వాడి మెదడులు ఏముందో నువ్వు చెప్పగలవా? రేపు వాడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడ పౌరసత్వం తీసుకుంటాడు, ఈ ప్రజలలో కలిసిపోతాడు, ఈ రాజకీయ పార్టీల నాయకుడిగా ఎదుగుతాడు, ఈ రాజకీయ పార్టీల నుంచి ఎంపీ టికెట్ తీసుకుంటాడు, ఎంపీ గెలుస్తాడు, మిగతా పార్టీల ఎంపీలను కొనుక్కొని ఈ దేశానికి ప్రధానమంత్రి, జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ కు రాసిస్తాడు, వెస్ట్ బెంగాల్ ను తీసి బంగ్లాదేశ్ కు రాసిస్తాడు, ఇంకోటి తీసి ఇంకోటి చైనాకు రాసిస్తాడు. అప్పటికి నరేంద్ర మోడీ అమిత్ షా సచ్చి ఊరుకుంటారు. ఎవరిని అడగాల మనము? కాబట్టి దీంట్లో చాలా లోతైన వ్యవహారాలు ఉన్నాయి. ఇవి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా, ఈ దేశ పౌరులుగా మా మీద ఉన్నది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, దేశంలో ఉన్నోడే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. నువ్వు ఇట్లా అల్లా తప్పగాలకు అందరికీ వారసత్వం ఇస్తే వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కూర్చోవడాన్ని నువ్వు ఆపలేవు. నీ రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు. పౌరుడైతే సర్పంచ్, ఊర్ల పౌరుడైతే ఓటుంటే సర్పంచ్ కావచ్చు, ఆ మండలంలో ఓటుంటే ఎంపీపీ జడ్పీడీసీ కావచ్చు, ఆ జిల్లా ఆ రాష్ట్రంలో ఓటుంటే ఎమ్మెల్యే కావచ్చు, ఆ దేశంలో ఓటుంటే ప్రధానమంత్రి కావచ్చు. నువ్వు ఈ దేశంలో ఓటింగ్ చేంజ్ చేయదలుచుకున్నావు అని నేను అడుగుతున్నా. ఇవాళ పాకిస్తాన్ లో పుట్టి పెరిగి ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలో ట్రైనింగ్ పొంది ఓ హిందూ పేరు మీదనో ఓ సిక్కు పేరు మీదనో ఈ దేశానికి వచ్చి ఓ రాజకీయ పార్టీలో చేరి వాడు ఎంపీ అయ్యి ఇతర పార్టీల ఎంపీలను తలా 1000 కోట్లు ఇస్తే ఎన్నైతాయి? 1 లక్ష 2 లక్షల కోట్లు అవుతాయి. ఈ దేశానికి ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ కి రాసిచ్చిండు అనుకో, అప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి శంఖనాక్తారా? అసలు బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు ఎవడని చేసే పని ఇది? ఈ దేశ భద్రత గురించి ఆలోచన చేస్తున్నాడు, ఒక్క క్షణం ఆలోచన చేసినా కూడా ఈ చట్టాన్ని తీసుకురారు. ఇతర దేశాలలో ఉన్న వానికి పౌరసత్వం ఇప్పుడు అది ప్రధానంగా మన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్లకు అసలే ఇవ్వడానికి లేదు. వాడి డిఎన్ఏ నువ్వు చెక్ చేయగలవా? వాడి మైండ్ లో ఏముందో నువ్వు గుర్తిస్తావా? వాడు బాంబులు తెచ్చిండా లేదా అని మెటల్ డిక్టేటర్ పెట్టి చెప్తావు, బానే ఉంది. వాడి మెదడులు ఏముందో నువ్వు చెప్పగలవా? రేపు వాడు ఇక్కడికి వస్తాడు, ఇక్కడ పౌరసత్వం తీసుకుంటాడు, ఈ ప్రజలలో కలిసిపోతాడు, ఈ రాజకీయ పార్టీల నాయకుడిగా ఎదుగుతాడు, ఈ రాజకీయ పార్టీల నుంచి ఎంపీ టికెట్ తీసుకుంటాడు, ఎంపీ గెలుస్తాడు, మిగతా పార్టీల ఎంపీలను కొనుక్కొని ఈ దేశానికి ప్రధానమంత్రి, జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ కు రాసిస్తాడు, వెస్ట్ బెంగాల్ ను తీసి బంగ్లాదేశ్ కు రాసిస్తాడు, ఇంకోటి తీసి ఇంకోటి చైనాకు రాసిస్తాడు. అప్పటికి నరేంద్ర మోడీ అమిత్ షా సచ్చి ఊరుకుంటారు. ఎవరిని అడగాలి మనము? కాబట్టి దీంట్లో చాలా లోతైన వ్యవహారాలు ఉన్నాయి. ఇవి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా, ఈ దేశ పౌరులుగా మా మీద ఉన్నది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, దేశంలో ఉన్నోడే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. నువ్వు ఇట్లా అల్లా తప్పగాలకు అందరికీ వారసత్వం ఇస్తే వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కూర్చోవడాన్ని నువ్వు ఆపలేవు. నీ రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు. పౌరుడైతే సర్పంచ్, ఊర్ల పౌరుడైతే ఓటుంటే సర్పంచ్ కావచ్చు, ఆ మండలంలో ఓటుంటే ఎంపీపీ జడ్పీడీసీ కావచ్చు, ఆ జిల్లా ఆ రాష్ట్రంలో ఓటుంటే ఎమ్మెల్యే కావచ్చు, ఆ దేశంలో ఓటుంటే ప్రధానమంత్రి కావచ్చు. నువ్వు ఈ దేశంలో ఓటింగ్ చేంజ్ చేయదలుచుకున్నావు అని నేను అడుగుతున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.